నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వంలో నానా యాతలు పెట్టి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, నేతలు, పెద్దలు ఎవరైనా సరే కానీ 2019-2021లో ఉన్నటువంటి ఇసుక విధానాల వల్ల కోట్లాది రూపాయలు దోసుకునే విధంగా ఆ విధానాలను ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం అయితే జరిగింది. దీనికి బదులుగా 2024 ఇసుక విధానాన్ని అయితే ప్రవేశపెడుతున్నారు. మరి ఈ విధానంలో ఇసుకని ఏ విధంగా ప్రజలకు ఇవ్వబోతున్నారు, ఉచితంగానే ఇసుక ఇవ్వబోతున్నామని అంటున్నారు. మరి ఎలా ఉంటుంది దీని ప్రాసెస్, డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈసారి కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు అయితే తీసుకొస్తుంది. అందులో ముఖ్యంగా ఇసుక దందా గతంలో చాలా చాలా చేసి ప్రజల దగ్గర బోల్డ్ని డబ్బులు అయితే దోచుకున్నారు వాళ్ళంతా కూడా. అయితే ఇప్పుడు ప్రజల నుంచి అట్లా దోచుకునే విధంగా కాకుండా ఆ విధానాలంతా కూడా తీసేసి కొత్త విధానాన్ని అయితే ప్రవేశపెడుతున్నారు. 2024 ఇసుక విధానం ఉచితంగా ఇస్తామంటున్నారు. ఇలా ఉచితంగా ఇస్తే మరి ప్రభుత్వానికి నష్టం జరగదంటారా, ఎట్లా అవుతుందంటారు? ఏం జరగదండి, ఎందుకంటే ఇదే మాట వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు, మీరు ఉచిత ఇసుక విధానం ద్వారా రాష్ట్రానికి అంటే రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుందని. వాళ్ళు మాట్లాడటానికి ఏముంది, వాళ్ళు కోట్లు కోట్లు తిన్నారు కదా, 1 కోట 2 కోట్ల ఏకంగా ఇసుక మీద వాళ్ళు తిన్నంత. ఇప్పుడు ఒక్కొక్క ఇసుక రేణువుని లెక్కించినట్టు వాళ్ళు డబ్బులు లెక్కించాలేమో మనం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశారో అండి అది నెరవేర్చారు, నెల కాకుండానే ఇసుక ఉచితంగా ఇస్తున్నారు. అయితే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇసుక తీసుకునే వాళ్ళు వాళ్ళ లారీ ఖర్చులు అవి ఏదైతే ఉంటాయో అంటే వెహికల్కి ఛార్జెస్ అట్లాంటివి వాళ్ళు పెట్టుకోవాలి అంతే. అది వాళ్ళు ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అడ్రస్ కావచ్చు, వాళ్ళ ఆధార్ మొత్తం డీటెయిల్స్ అంతా ఇవ్వాలి, లారీ నెంబర్ అవన్నీ నోట్ చేసుకుంటారు. ఎందుకంటే అన్నీ కూడా పారదర్శకంగా జరగాలి కదా. తర్వాత అక్కడ ఒక సీసీ కెమెరా లాంటివి పెడితే బాగుంటుంది. రేపు పొద్దున మళ్ళీ ప్రతిపక్షాలు మాట్లాడతాయి కదా, మీరు వాళ్ళకి ఇచ్చారు, మీ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారంట. గతంలో ఈ ఇసుక రవాణాకంతా కూడా జేసీఎస్సీను ప్రతిమ రెండు కంపెనీలు చూసుకునేవన్నమాట. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు రిజైన్ చేసి, ఎందుకంటే వాళ్ళకేం రూపాయి రాదు కదా ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళు ఏవైతే డంప్ చేసి ఉంచారో ఇసుక, ఆ డంపింగ్ కూడా మీకు గుర్తుందో లేదో, ఈ మంత్రులు మాజీ మంత్రులు దాని గురించి కూడా ఏదో వివరణ ఇచ్చారు. రేపు పొద్దున అవసరం కోసం ఉంచాము, వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది ఏంటంటే వాళ్ళు వివరణ అయితే ఇచ్చుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ డంప్ యార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డంపింగ్ యార్డ్స్లో ఉన్న ఇసుకని ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు. ఒక మనిషికి 20 టన్నులు ఇస్తారనమాట. సో ఆ రకంగా రోజు పొద్దున 6 నుంచి సాయంకాలం 6 వరకు ఆ లోపు ఇస్తారు, ముందు వచ్చిన వాళ్ళకి ముందు ఇస్తారు, ఇట్లా అంతా వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు, పెట్టి దాని ప్రకారం ఇస్తారు. అయితే ఈ ఇసుక వల్ల వచ్చే మంచి ఏంటి, దీనివల్ల ప్రభుత్వానికి కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్కి జరిగే మంచి ఏంటి అంటే, ఇప్పుడు మీకు తెలుసు కన్స్ట్రక్షన్ అంతా కుదేలైపోయింది. ఎప్పుడైతే ఇసుక ఈ దందాలు జరుగుతున్నాయో, వీళ్ళు అక్రమంగా రవాణా చేస్తున్నారో, ఎక్కడికక్కడ భవన నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు భవన నిర్మాణాలు ఊపందుకుంటాయి. తర్వాత ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దానికి కూడా పనికొస్తుంది. ఆ తర్వాత ఉపాధి దొరుకుతుంది, తర్వాత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, తర్వాత ఉద్యోగస్తులకి, అంటే ఇది ఇప్పుడు జలవనరులు ఆ శాఖకి, పర్యావరణానికి, ఇట్లా అన్ని రంగాలు కూడా దీంతో ముడిపడి ఉంటాయి. సో దీనివల్ల ఇన్కమ్ జనరేషన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒక ఇసుక ఫ్రీగా ఇవ్వటం వల్ల మిగతా రంగాల నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలు బుర్ర లేకుండా మాట్లాడక్కర్లా. వాళ్ళు కొంచెం అంటే వాళ్ళు చేయలేరు కదా ఏ పని కూడా. వాళ్ళు 270,000 కోట్లు వాళ్ళు ఇది సంక్షేమాలు ఇచ్చేసి మంచి చేశాడు జగన్, మంచి చేశాడు జగన్ అంటూ ఏడ్చాడు కదా. ఇప్పుడు కూడా అదే ఏడుస్తున్నాడు ఆయన. ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా, ఆయన జేబులోంచి ఇచ్చాడా ప్రజలకి? ప్రజలు ట్యాక్సులు కట్టి మిగతా ఆదాయ వనరుల ద్వారా వచ్చిన డబ్బుని ఆయన నెల నెల వచ్చేదాన్ని ఈ రకంగా పంచు, అది ఆయన ఖాతాలో వేసుకుని జగన్ మంచి చేసిన ప్రజలు ఓడించారు, ప్రజలు కొట్టాలి తిరగబడి ఎప్పుడో చెప్పాలంటే ఏం చేశాడు మంచి రాష్ట్రాన్ని. ఎంత అసలు అన్యాయం అది, ఎక్కడికక్కడ వాళ్ళ మనుషులు. ఒక్కొక్క మాజీ మంత్రిని తీసుకుంటే, వాళ్ళు చేసిన దందాలు తీసుకుంటే, ఇప్పుడు ఇసుక దందాలో కూడా ఆ ఇసుక దందా ఎవడు పెద్దిరెడ్డి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. ఇప్పుడు అందరూ కూడా ఇరుక్కుంటారు, అసలు జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ వేసేస్తే జైల్లో, మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా జైలుకి వెళ్తారు. అయితే ఇప్పుడు 2024 విధానం ప్రకారం, ఇసుక విధానం ప్రకారం కేవలం సీజనల్ ఛార్జెస్, అదేవిధంగా నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకుంటారు, మిగిలినంత 1 రూపాయి కూడా ప్రజల దగ్గర తీసుకోరని చెప్తా ఉన్నారు. మరి అలా చేయడం వల్ల ఎట్లా అంటే మీకు ఎంత పడుతుంది? ఒక
టన్నుకి మీకు మేబీ 2000 పడచ్చు. ఎన్ని టన్నులు ఇస్తున్నారు? 20 టన్నులు ఇస్తారు. అంటే 20 టన్నులకి కూడా ఎక్కువ ఏం పడదు, 2000 కూడా అవ్వదు మీకు లెక్క ప్రకారం. అది కరెక్ట్ లెక్కలు ఇంకా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు మెన్షన్ చేస్తే ఇప్పుడు గ్రామ స్థాయిలో ఈ వార్డు మెంబర్స్, అదే వార్డు ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు కదా, విఆర్ఓస్, విఎస్సీస్, వాళ్ళకి అప్పచెప్తారు ఇప్పుడు. సో గ్రామ సచివాలయ స్థాయిలో ఆ ఉద్యోగులకి అప్పచెప్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆ సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉండే నిల్వలను బట్టి ఎంత ఈరోజు రేట్ ఫిక్స్ చేయాలి, ఆ వెహికల్స్ ఏంటి, అవన్నీ చూసుకుని. ఇవన్నీ కూడా కొంచెం టైం పట్టే మ్యాటర్స్. నిన్ననే వాళ్ళు ఇంకా దానికి ఒక శ్రీకారం చుట్టారు కాబట్టి ఇవన్నీ రన్నింగ్లోకి వచ్చి మనకి రేట్లు అవి కరెక్ట్గా తెలవటానికి ఒక నెలలోపు అన్నీ సెట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే చెప్పిన పని చేశారు తెలుగుదేశం వాళ్ళు, అది ముఖ్యం. నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రజలకి ముందు అంటే ఇప్పుడు కార్మికులు, కార్మిక రంగం అంతా కూడా, అంటే సారీ భవన నిర్మాణ రంగ కార్మికులు అందరూ కూడా వలసలు వెళ్ళిపోయారు చాలామంది మీకు తెలుసు. ఎస్పెషలీ శ్రీకాకుళం తీసుకోవచ్చు, లేకపోతే రాయలసీమ తీసుకోవచ్చు, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఉపాధి దొరుకుతుందంటే మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆహార ఇప్పుడు మళ్ళీ తినేదానికి కూడా కావాలి కదా, అక్కడ కూడా ఆ ఇండస్ట్రీ కూడా పెరుగుతుంది కదా. అంటే ఒక్క ఇసుక వల్ల ఇన్ని రకాలుగా అభివృద్ధి అనేది మీకు కనిపిస్తుందండి. సో అందుకని ఇది జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు పెద్దిరెడ్డికి కానీ వాళ్ళు ముందు ఒక రాయి వేయడానికి రెడీగా ఉంటారు, ఏదైనా ఒక మంచి చేస్తున్నారంటే వాళ్ళు చేయలేదు కదా. కాబట్టి కూటమి మీద ఎప్పుడు ఏం వేద్దామా, ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడదామా అని ఉంటారు అంతే తప్ప దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి, వాళ్ళ దృష్టిలో ఏంటంటే అమ్మా మనం చెప్పుకోవాల్సింది ఒక్కటే, పథకాలు ఇచ్చేసామా, సంక్షేమ పథకాలు, వాళ్ళు పడి ఉంటారా, వాళ్ళు ఇంక జీవితంలో ఎదగకూడదు అంతే కదా వాళ్ళ అర్థం అదే. అంతేగాని వాళ్ళకి ఉపాధి ఇవ్వాలి మనం, వాళ్ళు చదువుకోవడానికి సరైన మార్గాలు చూపించాలి. అమ్మ వడిస్తాడు సాయంకాలానికి, అది మద్యం వడికి చేరుకుంటుంది అంతే. ఆ డబ్బులంతా లాక్కుని పోతాడు కదా మొగాడు. వీళ్ళు ఇచ్చే డబ్బులు ఈ చేత్తో ఇస్తారు, ఈ చేత్తో డబ్బులు తీసుకుంటున్నారు, మొత్తం కుటుంబానికి ఇచ్చింది మొత్తం అక్కడికి వస్తుంది కదా. సో ఈ రకంగా మోసాలు చేశారు వాళ్ళు. కాబట్టి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంచి మంచి నిర్ణయాలు ఈ రకంగా తెలుగుదేశం వాళ్ళు తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇవన్నీ కూడా మార్గాలండి. అందుకని ఇవాళ ఇసుక ఉచితంగా ఇవ్వటం అనేది చాలా మంచి పని, ఇంకా చాలా మంచి పనులు ఈ ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాను. సరే, ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో నిజంగానే దుర్గా గారు చెప్పినట్టుగా ఇసుక ఉచితంగా ఇవ్వడం అనేది శుభ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఆగిపోయినటువంటి భవన నిర్మాణాలను కూడా మళ్ళీ పునరుద్ధరించడానికి వీలుగా ఉంటుంది. పైగా దందాలు, ఇటువంటి దందాలు కూడా మళ్ళీ రిపీట్ కాకుండా సామరస్యంగా వెళ్ళే విధానం అంతా కూడా ఈ 2024 తర్వాత ఇప్పుడు టీడీపీ కూటమి అయితే ప్రవేశపెట్టింది. సో ఇదైతే నిజంగా మంచి పనులకైతే బాగానే ఉంటుందని కూడా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి.